नहीं दिए तो बस का भैया नहीं चलेगा। हमारे मांगे नहीं बता दे, प्रभुत्वंलो వెంటనే విలీనం చేయాలి, ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, బస్ కా భయ్యా నహీ చలేగా, 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 కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, వెంటనే విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, హమారే మాంగే నహీ దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా, హమారే మాంగే నహీ దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా, బస్ కా భయ్యా నహీ చలేగా, కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి, కార్మికుల ఐక్యత అందించాలి. సోదరులారా, ఈరోజు మేము బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి బిఎస్ఎన్ఎల్ నుండి తెలంగాణ టిఎస్ఆర్టీసీ కార్మికులకు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి యొక్క గత 3 రోజులు జరుగుతున్నటువంటి సమ్మెకు మద్దతుగా, సంపూర్ణ మద్దతుగా వాళ్ళకు మద్దతు ప్రకటించడానికి మేము రావడం జరిగింది. నిజం చెప్పాలంటే మన ఆర్టీసీ సోదరుల కోరికలు ఏవైతే ఉన్నాయో అవి గొంతమ్మ కోరికలు కాదు, అవి చాలా న్యాయమైనవి, న్యాయబద్ధమైనది. ఏ ప్రభుత్వమైనా ఎవరికి పనిచేయాలా? ప్రజల కొరకు పనిచేయాలా. ప్రజలంటే ఎవరు? డబ్బున్న వాళ్ళు కాదు, పేద ప్రజలు. మరి ఈరోజు పేద ప్రజల యొక్క ముఖ్యమైన రవాణా సాధనం ఏంటిది? ఎర్ర బస్సు. మరి అటువంటి ఎర్ర బస్సులో ఉన్న ఏ కార్మికుడే కానీ ఈరోజు నిజంగా ఈ సమాజంలో తల ఎత్తుకొని గర్వంగా బతికే పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ జీతభత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి. మనం ఒకవేళ గమనించినట్టయితే ఈ టిఎస్ఆర్టీసీల యొక్క జీతభత్యాలు చాలా దారుణంగా తక్కువ స్థాయిలో పడి ఉన్నాయని చెప్పేసి గత 3 మార్చిలో మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక చెబుతుంది. టిఎస్ఆర్టీసీల యొక్క సాలరీస్ అట్టడుగు స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి నేను నిజంగా బాధపడుతున్నా. పెన్షన్ లేదు వాళ్ళకి, ఎలాంటి వాళ్ళు అందరి. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు తెలుసు ఈ మధ్యన దసరాకు సింగరేణి కార్మికులకు 1,40,000 వరకు ఆయన మరి బోనస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత ఇచ్చాడని ఒకళ్ళు అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? సింగరేణి కార్మికులకు లైఫ్ రిస్క్ ఉంటుంది అన్నారు. నిజం చెప్పాలంటే పొద్దున స్టీరింగ్ పట్టి రాత్రి డిపోకి వచ్చి ఇంటికి వచ్చేంత వరకు ఏ డ్రైవర్కైనా జీవిత రక్షణ ఉందా నేను అడుగుతున్నా. ఇంకేం కావాలి అంటే, నువ్వు పొద్దున్నేసి తన జీవితాన్ని పణంగా పెట్టి చేసే ఒక కార్మికుడికి నువ్వు ఎప్పుడైతే మినిమం శాలరీ ఇవ్వనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? నిజం చెప్పాలంటే సోదరులారా, మీ ఆర్టీసీ కార్మికులు చాలా ధైర్యవంతులు. ఎందుకంటే మీకు ఉద్యోగం తీసేస్తున్నా అని మొన్న చెప్పినప్పటికీ ఈరోజు వరకు భయపడకుండా ఇంత సంఘీభావంతో ఇంత ధైర్యంగా ఉన్నందుకు మీ ధైర్యానికి అందరం లాల్సలు.